టెక్నాలజీ యుగంలోనూ కొంతమంది మాత్రం మూఢనమ్మకాల ముసుగులో మగ్గిపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్మేవారు ఇంకా చాలామందే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. క్షుద్ర పూజల పేరుతో దారుణాలకు ఒడిగడుతూ ప్రజల్ని భయప్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జిల్లాలోని హుజురాబాద్ పట్టణ శివారులో సెప్టెంబర్ 18 రాత్రి క్షుద్రపూజలు జరిపించారు గుర్తు తెలియని వ్యక్తులు. సెప్టెంబర్ 19 ఉదయం దర్శనమిచ్చిన విచిత్ర పూజల ఆనవాళ్లు స్థానికుల్ని భయప్రాంతులకు గురిచేశాయి. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ నైవేద్యాలతో క్షుద్రపూజలు చేశారు. ఆ మరునాడు ఉదయం ఇదంతా చూసిన ప్రజలు హడలెత్తిపోయారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక భయప్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి పూజలు ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా తెలియడం లేదంటూ వాపోతున్నారు. హుజురాబాద్ పట్టణం రంగనాయకుల గుట్ట వద్ద క్షుద్రపూజలు జరిపించారంటే గుప్త నిధుల కోసమే అంటూ కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు.